పాలకుర్తె ఎమ్మెల్యే యశస్విన అక్క ఏమన్నా సౌతి చంద్రుడిని చూసిందో ఏం పాడు. అరే ఏం చేసినా నిందలే వస్తున్నాయట, ఎంత మంచి పని చేసినా బాద్నామే అవుతుందట. అక్క మస్తు బాధపడబట్టిందట పాపం. పుణ్యానికి పోతే పాపం చుట్టుకున్నట్టు అవుతుందట పాపము. ఉత్తగా బదనాన్ని చేస్తున్నాను బాధపడుతున్నది పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినక్క. ఉన్నటి మొన్న దేవరూపుల కాడ తెలంగాణ తల్లి విగ్రహం యువల వలగొడితే అక్కనే వలగొట్టించిందని బాధ నమ్మోపిరట. ఇక నిన్నటి నిన్న సురేష్ అనే పిల్లగాని తీసుకుపోయి ఎస్ఐ కాలు చేతులు పనిచేయకుండా పొట్టు పొట్టు కొట్టిందట. ఏమంటే ఎమ్మెల్యేని ప్రశ్నించుకుంటే సోషల్ మీడియాలో పోస్టులు వాట్సాప్ లో స్టేటస్లు పెట్టిందట. ఎమ్మెల్యే పిఏ పోలీస్ స్టేషన్ లో కూర్చొని చూస్తుంటే ఎస్ఐ గారు ఆ సురేష్ అనే పిల్లగాని గుంజుకొచ్చి లాటరీలతో కుళ్ళ ఒడిసిందట. పాపం కాలు చేతులు నడవకుట్టయిండు ఆ పిల్లగాడు. అది కూడా నేను చేపించినా నా మీద బదనాం చేస్తారు. అసలు నాకు పిల్లగాడెవరో తెలియదు, ఆ పోస్ట్ ఏందో కూడా తెలియదని ఎమోషనల్ అయింది. ప్రతిదానికి బండలు ఎత్తేస్తున్నట్టు బాధపడుతున్నది. ఇట్లా ఎక్క చెప్తుంటే అక్కడ ఉన్నోళ్ళు కూడా అవు నిజమే కదా అన్నట్టు తలకాయలు కూడా ఊపిర్రు. మరి తొరురేసై ఏమో, నేను అసలు ఆ పిల్లగాని కొట్టనే లేదు, స్టేషన్ తీసుకొచ్చి నా కుర్చీలే కూసబెట్టి షాయి కాపీలు దాపించి మర్యాదగా పంపించినా అని అలవాటైన తిల్ల చెప్పుకొచ్చిండు. ఇటు యశస్వి నాకేమో నాకేం తెలియదని అంటున్నది. మరి పిల్లగాని ఎందుకు కొట్టిరు, ఎవరు కొట్టిరు, కొడతప్పుడు ఎమ్మెల్యే పిఏ పోలీస్ స్టేషన్లోనే ఎందుకున్నాడు అని అన్ని మిస్టరీగానే ఉన్నాయిగా అనుకుంటే కామెంట్లు చేయబట్టిగా ముచ్చటినోళ్ళు. వానొచ్చేనంటే వరదొస్తాది, వరదొచ్చేనంటే బురదొస్తాది, కానీ ఏం దంచి కొడుతున్నాయి వానలు. దినా ఇంత ఇంత పెరిగి ఇండ్లే చెరువులు అవుతున్నాయి, రోడ్ల మీదకి పోతే బండ్లు కొట్టుకోబోతున్నాయి. ఇక పట్నంలో ట్రాఫిక్ గురించి అయితే ఎంత చెప్పినా తక్కువనే, జర్ర నాలుగు షినుకులు రాలితేనే ఏడి ఆడ అయిపోతాయి. ఇంక ఈడ మోర్లు సాపలేక నీళ్ళు ఏడ పడతాడ నిండిపోతున్నాయి. ఒక్కో జాగాలో ఒక్కో తీరు గోసలు పడుతుడు చూడు రిపబ్లిక్ ఈ వానలు చేయంగా. అబ్బా ఏం వానలు, ఏం వానలు, వానదేవుడి రామ్ లేకుంటే అరుచుకుంటూనే ఉండుగా. జర్ర గర్విచ్చుడే కరువైంది. ఈ వానలకు పోరలని స్కూల్ దోలాలంటేనే భయమైతుంది. ఎందుకంటే వానలకు బయట తిప్పలు అంత ఘోరంగా ఉన్నాయి. మళ్ళా ఇగో ఇటు చూడుర్రి, ఉత్తరప్రదేశ్ లో వాన గట్టిగా కొట్టేసరికి రోడ్లు మొత్తం కాల్వలయ్యి ఈ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ను పేషెంట్ లెక్క స్ట్రెచ్చర్ మీద బయటకు మోసుకొచ్చిర్రు. వాన జయంగా మంచిగా ఉన్నోడు కూడా పేషెంట్లు వచ్చే స్ట్రెచ్చర్ మీద రావాల్సి వచ్చింది. ఇక ఇదిట్లుంటే పట్నంలో మరీ అధ్వానం, రోడ్లు మొత్తం వరదలై వారుతున్నాయి. బయట రోడ్లు నిండి ఇళ్లలకు కూడా వస్తున్నాయి అంట చూడురి, పరిస్థితి ఎట్లుందో. ఆడ ఈడాని కాదు ఏడ చూడు, నీళ్లతోనే నిండిపోయింది పట్నం అంతా. రోడ్ల మీదకి పోయిన కార్లు అయితే బొమ్మ కార్ల లెక్కనే ఆ వరద నీళ్ళల్లో కొట్టుకోబోతున్నాయి. ఇక చిన్న పనులు అయితే ఎటు కొట్టుకోపోయిన వేస్తుత కనబడకుండా అవుతున్నాయి. అంత ఘోరంగా ముంచుతున్నాయి మన వానలు. కరెంట్ స్తంభాలు చెట్లు ఎప్పుడు కూలుతాయో అర్థం కాక పానాలు అరచేతిలో పెట్టుకుని వెళ్తురు పబ్లిక్ అంతా. ఎంత జల్ది అయితే అంత జల్ది ఇండ్లకు చేరుర్రి. ఏదన్నా అక్కరకొచ్చే పని ఉంటే తప్పితే గాలి తిరుగులు మానేసి ఇండ్లలోనే ఉండుర్రి. బ్యాగ్లల్లో ఓ ఛత్రి, వాన కోటు మట్టుకు మరవకుర్రి. జర వానకాలం పోయేదాకా ఎంత పైలం ఉంటే అంత మంచిదని చెప్తారు వాతావరణ శాఖలు. ఇప్పుడే ఇట్లుంటే ఇంకా జోరు వానలు కొడితే ఎంతగానో ఆగమైతామో అని జంకుతుర్రు పబ్లిక్ అంతా. ఎందుకైనా మంచిది జర పైలముల్లా, ఏమంటున్నాం?